ఇంకెందుకు ఆలస్యం? మా సండ్రే మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. హలో, ఐ హావ్ కమ్ టు స్పీక్ అబౌట్ సంథింగ్ దట్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దీని గురించి నేను చాలా 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 రోజులుగా మాట్లాడుతున్నాను. అండ్ దిస్ మంత్ ఇస్ యాక్చువల్లీ సెక్షువల్ అసాల్ట్ అవేర్నెస్ మంత్. అండ్ ఈ మంత్ లో అండ్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఇన్ తెలుగు బికాస్ ఆఫ్ ద రీసెంట్ రేప్ ఆఫ్ అ మైనర్ గర్ల్ బై ద టిక్ టాక్ స్టార్ మిస్టర్ భార్గవ్. ఫన్ బకెట్ భార్గవ్ అన్న ఈయన ఏదో ఓ మై గాడ్ అన్న ఏదో ఒక వీడియో పెట్టి చాలా ఫేమస్ అయ్యారని, ఈ తమిళ స్టేట్స్ లో కూడా ఈయన కొంచెం కాస్త ఫేమస్ అయ్యారని నాకు ఇప్పుడెప్పుడే తెలిసి వచ్చింది. యాక్చువల్లీ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ గాయ్. కానీ ఈ రిపోర్ట్ నేను కొన్ని న్యూస్ పేపర్స్ లో చదివాను. అండ్ ఇందులో ఏంటంటే నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో అమ్మాయిలు ఇవాళ నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం పెట్టి దిస్ పర్టిక్యులర్ ఒక న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ లో ఇలా రాశారు అని చెప్పి ఈ పారాగ్రాఫ్ నేను చదవబోతున్నాను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. సో ప్లీజ్ సేవ్ దిస్ అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఆల్ ద గర్ల్స్ దట్ యు నో బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ న్యూస్ పేపర్ లో రాసింది ఏంటంటే, తల్లి అతి గారాభం చేయటం, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె గమనించకపోవటం, అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో టిక్ టాక్ భార్గవ్ తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన ఓ మైనర్ బాలిక కామంధుడి చేతుల్లో బలైంది అని స్థానికంగా అనుకుంటున్నారు, దీనికి తోడు బాలిక తండ్రి కూడా వీరికి దూరంగా ఉండటంతో ఆమెపై పర్యవేక్షించేవాళ్లు, మంచిగా చెప్పేవాళ్లు ఎవ్వరూ లేకుండా పోయారు. సో ఇది బేసిక్లీ మీరు చూస్తుంటే ఇలా రాయటం బేసిక్లీ క్లాసిక్ క్లాసిక్ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ విక్టిమ్ షేమింగ్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలు సోషల్ మీడియాలో ఉండటం తప్పు కాదు, సోషల్ మీడియాలో ఇంకొకళ్లతో టిక్ టాక్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ లో వీడియోస్ కానీ ఇలాంటి కాంటెంట్ చేయడం తప్పు కాదు, సోషల్ మీడియాలో అకౌంట్ పెట్టుకోవటం, వాళ్ల వాళ్ల ఫొటోస్ వాళ్ళు పెట్టుకోవటం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ చేసుకోవటం తప్పు కాదు, కానీ ఈ ఫ్రెండ్షిప్ ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటూ సెక్షువల్ గ్రూమింగ్ అంటారు. ఇది నేర్చుకోండి. గ్రూమింగ్ అన్నది ఏంటి అంటే మన హెయిర్ కటింగ్, ఐబ్రోస్ చేయటం కాదు. సెక్షువల్ గ్రూమింగ్ అనేది ఒక అడల్ట్ మగాడు, బేసిక్లీ అన్ అడల్ట్ మ్యాన్ ఒక చిన్న పిల్లని, ఇలా కొంచెం వల్నరబుల్ గా ఉండే చిన్న పిల్లల్ని, ఎస్పెషలీ సింగిల్ పేరెంట్ గా ఉన్న నేను ఫ్రెండ్స్ అని ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి, లేకపోతే కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీతోనూ కూడా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి ఇలా ఒక వల్నరబుల్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ, వాళ్ళకి చాక్లెట్లు ఇస్తూ, అమ్మ నాన్నతో చెప్పొద్దు, మన మధ్య ఇది ఒక సీక్రెట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం కొంచెం కొంచెంగా ఇలా ఆ చిన్న పిల్లని, ఏమీ తెలియకుండా ఉన్న ఒక పిల్లని గ్రూమ్ చేస్తారన్నమాట. ఎలా జరుగుతుందంటే, సమ్ టైమ్స్ ఇలా సింగిల్ పేరెంట్ గా ఉండటం, ఎస్పెషలీ ఈ ఆర్టికల్లో బాలిక తండ్రి వీరికి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అంటే వాళ్ళ అమ్మగారికి తెలియదా అండి మంచి చెప్పేది? పాపం దేని వలన వాళ్ళు విడిపోయారో, ఈయన వదిలేసి వెళ్ళిపోయారో, ఏం జరిగిందో వాళ్ల మధ్య, వాళ్ళ మ్యారేజ్ లో ఏం జరిగిందో, డొమెస్టిక్ అబ్యూజా, వైలెన్సా, వేరే ఏదైనా ప్రాబ్లమా, ఎవ్వరికి తెలియదు. కానీ ఇందులో బాలిక వాళ్ళ అమ్మగారిని ఎందుకు ఇలా ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాళ్ళకి ఏదో వాళ్ళ పాపని పెంచడం అస్సలు రాదు అన్నటువంటి ఒక పారాగ్రాఫ్ రాయటం నాకు చాలా చాలా చాలా, ఐ మీన్ ఇట్ బ్రోక్ మై హార్ట్. అంటే ఒక సింగిల్ పేరెంట్ ఒక అమ్మాయిని ఈ సొసైటీలో పెంచడమే చాలా 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 కష్టం. నేను ఒక సింగిల్ పేరెంట్ యునో రేస్ చేసిన అమ్మాయిని, ఈ సొసైటీ ఎంత ఎంత హెరాస్మెంట్ చేస్తారో తెలుసు. ఒక డివోర్సీ వాళ్ళ అమ్మాయి అంటే ఎంత టార్చర్ చేస్తారో నాకు తెలుసు. ఎంత కష్టపడి మా అమ్మ నన్ను పెంచింది నాకు తెలుసు. కానీ
ఇలా తల్లి అతిగారాభం చేయటం, ఎక్కడ వెళ్తుందో చూడకపోవటం, ఇండిపెండెంట్ గా వదల, అంటే అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలండి, మమ్మల్ని ఇండిపెండెంట్ గానే పెంచాలి. ఈ ఇప్పుడు ఈ పేపర్లో ఈ పారాగ్రాఫ్ ని చదివి తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయ్యో అంతే అయిపోయింది, అయితే మన పిల్లల్ని కూడా ఇంకా క్లోజ్ చేసి మనం పెంచుదాము అని మన స్టేట్స్ లో నిజంగా ఒక డౌరీ రేట్ కార్డ్ ఉన్నటువంటి ఒక కల్చర్ మనది. ఓకే, సో ఈ కల్చర్ లో చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇందులో అతి గారాభం ఇవ్వటం, గారాభం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, బట్ ఇట్స్ ఆల్సో ఓకే టు రేస్ ద చైల్డ్ ఇన్ అ సర్టన్ మేనర్. ప్రాబబ్లీ ఇఫ్ షీస్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్, సింగిల్ పేరెంట్ అంటే షీ వుడ్ హ్యావ్ టు గో అవుట్ అండ్ హ్యావ్ అ జాబ్ అండ్ ఎర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ద డాటర్. నేను కూడా మా అమ్మగారు కూడా షీ హ్యాడ్ టు హ్యావ్ అ జాబ్. నన్ను ఇంట్లో లాక్ చేసేసి వెళ్లేది ఇన్ వెన్ ఐ వాజ్ 8 or 9 years old. లాక్ చేసేసి సేఫ్టీ కోసం ఆ కీ మా నైబర్ ఇంట్లో ఇచ్చేసి వెళ్లేది మా అమ్మగారు. సో వాట్ టు డూ, ఎవ్రీబడి హ్యాస్ టు ఫిగర్ అవుట్ అ వే ఆఫ్ రేసింగ్ దర్ ఓన్ చిల్డ్రన్. చాలా కష్టపడుతున్నప్పుడు, ఫినాన్షియల్ గా చాలా వీక్ గా ఉన్నప్పుడు తన వాళ్ళని రక్షించుకుంటూ, వాళ్ళ పాపని రక్షించుకుంటూ ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళ అమ్మగారు, ఐ కెన్ ఓన్లీ అండర్స్టాండ్. ఈ అమ్మాయిని ఇప్పుడు జరిగింది క్లాసిక్ సెక్షువల్ గ్రూమింగ్ ఆఫ్ అ మైనర్. సో ఇది మీరు ప్లీజ్ నోట్ చేసుకోండి అండ్ ప్లీజ్ లెట్ పీపుల్ నో అబౌట్ దిస్. ఒక అడల్ట్ మనిషి, ఆడదైనా ఉండొచ్చు ఆర్ ఇట్ కుడ్ బి అ మేల్, దే విల్ మేక్ ఫ్రెండ్స్ విత్ అ మైనర్ ఆర్ ఈవెన్ అన్ అడల్ట్ సమ్టైమ్స్ హూ దే థింక్ ఇస్ వల్నరబుల్ అండ్ వీక్. వీళ్ళు చాలా మెనిపులేటివ్ మనుషులుగా ఉంటారు, చాలా 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 క్రాఫ్టీ, చాలా కన్నింగ్ మనుషులుగా ఉంటారు. కానీ ఫ్రెండ్షిప్ చేస్తుంటే దే విల్ బిల్డ్ బాండ్స్ విత్ ద ఫ్యామిలీ, విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ అమ్మగారు నాన్నగారుతో పాటు కూడా చాలా చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి, ఒక బాండ్, ఒక ట్రస్ట్ డెవలప్ చేసి, అలాగే సైడ్ లో వాళ్ళ పిల్లల్ని, ఒక వల్నరబుల్ గా ఉన్న లేకపోతే ఒక టీనేజ్ లో ఉన్న ఒక పిల్లని, అమ్మ నాన్నకి తెలియొద్దు నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తా అని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే పర్మిషన్ తీసుకుని ఒక్కసారి రెండు సార్లు ఇలా బయటకి తీసుకువెళ్ళటము, లేకపోతే చాక్లెట్లు ఇవ్వటము, గిఫ్ట్లు ఇవ్వటము, తెలిసి చేసేది తర్వాత తెలియకుండా చేస్తారు, తర్వాత సీక్రెట్ అంటారు, ఇది మన మధ్యన ఉంటున్న సీక్రెట్, అమ్మ నాన్నకి తెలియదు అంటారు. సో ఆల్రెడీ మన అమ్మ నాన్నలకి తెలిసిన మనిషే కదా, ట్రస్ట్ వది ఆయనే కదా, ఇందులో ఏముంది అని చూసి స్టార్ట్ అవుతుంది ఈ సెక్షువల్ గ్రూమింగ్. ఆ తర్వాత ఈ సీక్రెట్ విల్ బికమ్ అ బిగ్గర్ సీక్రెట్ అండ్ బిగ్గర్ సీక్రెట్ అండ్ బిగ్గర్ సీక్రెట్. ఇదే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. దీన్ని పేరెంట్స్ చాలా 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 కేర్ఫుల్ గా చూడాలి. అఫ్ కోర్స్ అమ్మాయిని ఎలా చూస్తున్నారో వాళ్ళ వాళ్ళ అబ్బాయిల్ని కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ టిక్టాక్ భార్గవ్ గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక అమ్మాయి చాలా ఉమనైజర్ అని చెప్పిన ఒక పోస్ట్ నేను చూశాను. ఉమనైజింగ్ లో కన్సెంట్ ఉండొచ్చును, అంటే ఇద్దరు అడల్ట్స్ విల్ బీ ఇన్ అ కన్సెన్షువల్ రిలేషన్షిప్, దాని గురించి ఎవరికి ఏ ఒపీనియన్ ఉండకూడదు అన్నది నా ఒపీనియన్. యాజ్ లాంగ్ యాజ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ దే ఆర్ సేఫ్, అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఆల్వేస్ ద లా. బట్ వెన్ అ మైనర్ ఇస్ ఇన్వాల్వ్డ్ దిస్ ఇస్ అ పాక్సో కేస్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఒఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్, బేసిక్లీ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్. సో ఈ పాక్సో కేస్ వలన దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ చైల్డ్ ఇస్ ప్రెగ్నెంట్ ఓన్లీ నౌ. 14 ఇయర్స్ లో ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది? షీ వుడ్ హావ్ ప్రాబబ్లీ గాటన్ టు నో దిస్ గై అరౌండ్ ద టైమ్ షీ వాస్ 12 or 13 or something లైక్ దాట్. ఎస్పెషలీ సోషల్ మీడియాలో మీరు ఎవరికైనా ఫ్యాన్స్ గా ఉండొచ్చు, ఎవరికైనా ఎవరైనా వాళ్ళ ఆర్ట్ గానీ వాళ్ళని స్క్రీన్ లో చూసి, ఇప్పుడు స్క్రీన్ ఇంత చిన్నదైపోయింది మన ఫోన్స్ లో, ఫోన్స్ స్క్రీన్స్ అయిపోయినాయి, ఎస్పెషలీ ఆఫ్టర్ టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఎవరితో మీరు కాంటాక్ట్ లో ఉంటున్నారు, అండ్ కాంటాక్ట్ లో ఉంటే ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో.